త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ధర్మజ్యోతి కొడి గట్టిన వేళ అధర్మ మిలలో ప్రబలిన వేళ పంచసద్గురులు పిలచిన వేళ దేవదుందుభులు మ్రోగిన వేళ మాయా జగతిని నీ అవతరణం మాయా జగతిని నీ అవతరణం మానవాళి కది మహోదయం మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో మధ్యంతములే దేవు ఆత్మలకే పరమాత్ముడనీవు అఖిల లోకముల కాధారుడవు ఆశ్రితులకు నీవార్తిహరుడవు అంతరంగమున అందగనిలచి అంతరంగమున అందగనిలచి అన్య చింతనలు రానియకుమా మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో కనులకు విందు నీ దర్శనము వీణుల విందు నీ శుభనామము మనసు హరించే మోహన రూపము మనసుల నిరతము మెదిలే నామము సుఖ జీవనముకు దాతవు నీవు సుఖ జీవనముకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా
ప్రేమభావమును పెంచే నామము, కామాదులు కడతేచే నామము. కలుషములను తొలగించే నామము, కలవరములు పరిమాచే నామము, జీవనగతులను మాచే నామము. జీవనగతులను మాచే నామము, సర్వమంగళము నీ గుణగానము. మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. ఇప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలి కూడా డొనేషన్ చేయడము,
ఇన్సిడెంటల్లీ ఆ బ్యాటరీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట.
సో ఇది వాటి నుంచి మనం బయటపడకూడదు అనేది అక్కడికి వెళ్ళకూడదు ఉండడమే చాలా ఈజీ మెథడ్. ఎవరికన్నా అక్కడ వెళ్ళాలి ఎల్ఈజీ అడిగారు మీ దగ్గర సెంటర్ వచ్చి నాకు ఎల్ఈజీ కావాలంటే మెదడు పంపించండి అక్కడ కట్టేస్తామని చెప్పేసి ఎల్ఈజీ ఆధారంగా వచ్చేటువంటి రిలీజన్స్ కాదు సెంట్రల్ ప్రేమతో బాగా ప్రేమించే రిలీజన్స్ నా పర్సనల్ వ్యూలో ఇన్సిడెంట్ గా సెంట్రల్ వస్తే తీసుకున్నాం అంటే తప్ప దాని దాని ఆధారంగా మామూలుగా మీకు నాకు బిజినెస్ చేసిన విషయం అంటే 100% సంపాదించే కూడా 100% ఖర్చు పెట్టాము సార్.
వంద రూపాయలు సంపాదించి ఖర్చు 90 రూపాయలు పెట్టారు మా ఊళ్ళో కండక్ట్ చేశారు. మీరు సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయకపోతే కనుక 100 రూపాయలు మీద కట్టమంటాడు. ఈ 10 రూపాయలు మీద కాదు, 100 రూపాయలు స్తంభం మీద కాదు. ఈ ఎన్జిఓస్ మీద ఫౌండేషన్ మీద గ్లాస్ మీద ట్యాక్స్ కట్టమంటాడు. 1 కోటి కష్టం వచ్చి అకౌంట్ సరిగ్గా చేయలేదు, ఇంకో పదంగా లేదు అంటే కనుక 30 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలి మనము. మామూలుగా బిజినెస్ లో కూడా ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాము. ఇది రేటు ఎప్పుడు జరుగుతుంది మరి? చొడే రిజిస్ట్రేషన్ ఉంటే, చొడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి, ఎక్స్పెన్స్ మీద ఆదాయం అనుకోండి, ఇండివిజువల్గా 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టినా మనం కూడా ఇండివిజువల్గా పే చేస్తారు. పేరెంట్ పెట్టుకున్నారు వాళ్ళు ఎవరు పెట్టారు లేదా పెట్టుకోవాలండి, 5 లక్షల రూపాయలు ఇన్కమ్ రాలేదు, రిటర్న్ ఫైల్ చేసుకున్నాము కాకుండా. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. అలాంటప్పుడు మీరు క్యాష్ లో ట్రస్ట్ తీసుకుంటారు అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, బిజినెస్ కమ్యూనిటీకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే అన్ని చెక్కులలో క్యాష్ లో ఉన్నాయి, క్యాష్ లో కూడా తీసుకోవచ్చు ట్రస్ట్ కూడా. కానీ ఇక్కడ జరిగిందంటే మనకు ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటారు కూడా. మీరు డబ్బు తీసుకెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేస్తే క్యాష్ తీసుకుంటే రిసీవ్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళ సమస్య ఏంటంటే ఆ 2 లక్షల మీద 30% ట్యాక్స్ కట్టే వాళ్ళు కట్టే, మనం కట్టే వాళ్ళు వాళ్ళు కట్టినా వాళ్ళని కూడా ట్యాక్స్ కట్టారు. అంటే మీరు 500 రూపాయలు అడిగాడు, 500 రూపాయలు ఇచ్చాను, వాడు ఆధార్ కార్డు అడుగుతున్నాడు ఇవ్వనంటే మీరు అర్థం చేసుకోండి 150 రూపాయలు మిగులుతాయి అని అర్థం చేసుకుని ఇచ్చాడు. అది 30 రూపాయలు కూడలేదు. అసలు లాభం లేదంటే మనం డిస్కస్ చేయకండి, 30 రూపాయలు కట్టడం కట్టేసి మేము ఏం చేయలేము కట్టే, దాని గురించి అనవసరమైన పాటు చేసుకోవడం బెస్ట్. అది మన ప్రాబ్లం పాయింట్ ఆఫ్ డిస్కషన్ దానికి కాదు. మంది మనం వీఆర్ వర్కింగ్ బాగా నామం స్ప్రెడ్ చేద్దాము, లేకపోతే మనం కలిసే కూర్చొని ప్రసన్నంగా ఉన్నామని వస్తున్నాం. మనం మనకు అసలు డబ్బులతో ఏమి ఉన్నామో ఇన్వాల్వ్మెంట్ చేసుకోవద్దు మనము. ఆ తర్వాత దిగజా దగ్గర స్థలంలో సంఖ్య కట్టేసుకోవడం, అక్కడి నుంచి పక్కడితో గొడవ పెట్టుకోవడం అన్ని బెస్ట్. ఇది కమ్యూనికేషన్ నాన్ కమ్యూనికేషన్ చేయకూడదు. వాళ్ళెవరు కస్టమర్స్ దగ్గరికి ఇంపోర్ట్ చేసేటప్పుడు మెనరోగా చెప్పి తీసుకొచ్చారు, సామాన్లు వేరే పెట్టి తీసుకొచ్చారు, చిన్న మాడిఫికేషన్ బొమ్మలు చెప్పారు, బొమ్మలు కావాలని పుస్తకాలు తీసుకొచ్చారు, నెలవారు అక్కడి నుంచి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. పిల్లల బొమ్మలు రాస్తారు ఎందుకంటే అది ఎగ్జిబిషన్ అని పుస్తకాలు ట్యాక్సింగ్ ఉంది. ఇది ఎవరి నుంచి మామూలు బాల పుస్తకాలు ఇది అమెరికా చదువుకున్నాను అనుకున్నారు, ఇది పడుతున్నారు. పట్టుకుంటే ఇండియా మొత్తానికి అవతారం లేదు బాబా అని పేరు వస్తే వాళ్ళు డబ్బులు రాసిస్తున్నారు. అక్కడ ఒకవేళ మీ ట్రస్ట్కి ఈ హోమియోపతి మందులు వచ్చాయి అమెరికా నుంచి, వాళ్ళని రిలీజ్ చేయలేదు, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇంట్లో చేద్దామంటే ఆందోళన పట్టింది. హోమిపతి మందులు ఏంటంటే హోమిపతి మందులు కంటే చెప్పండి ఓపెన్ చేసి చూపించండి అంటే వాడు టికెట్ ఎక్కడ చెప్తున్నాడు ఓపెన్ చేస్తున్నారు మందులను. సో అందు గురించి మనం ఆ పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, మనకి డిపార్ట్మెంట్లో మెసేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా వస్తున్నా సార్ ఇంకా వచ్చే పాస్టర్ రాస్తాడు కదా
అదే రిజిస్ట్రేషన్ కింద వచ్చినటువంటి సమస్య ఏంటంటే వచ్చినప్పుడు వచ్చినట్టు ఖర్చు పెట్టాల్సిందే, మరీ కాల్ చేస్తే ఒక 10% దాచుకోవచ్చు అని చెప్తారు కంపెనీ నెక్స్ట్ ఇయర్. అందులో 80% ఖర్చు పెట్టాల్సిందే, కాబట్టి మనం ఎక్కువ డబ్బులు రావాల్సిందని అనౌన్స్ చేసిన స్టేజ్ మీద వేస్ట్ మనం చేయకండి అసలు చేయకుండా ఖర్చు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు ఒక క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం ఇక్కడ, అయితే మేము బియ్యం పంపించేస్తాం ఉప్పు పంపించేస్తాం అన్నారు, వాటిని కూడా ట్యాక్స్ చేయాల్సిందే. ఐటమ్స్ రిసీవ్డ్ ఇన్ మనీ రిసీవ్డ్ ఇన్ కైండ్ అంటారు దాన్ని, దానికి కూడా ఇదే కదా చెప్పండి. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఖర్చు పెడుతున్నారు సార్.
This is also registered. It's not a spiritual organization. It is an NGO. You can give. Only condition is that మీరు కార్పస్ కూడా ఇవ్వడానికి వాళ్ళు కూడా మీరు ఇచ్చిన ఆయాలు ఖర్చు పెట్టారు. ఒకవేళ మీరు ఇస్తామంటే ఎడలు మొదలుపై ఇవ్వండి, మాస్టర్ ఇవ్వండి, ఖర్చు పెట్టడం లేదు, మీకు అన్ని ఖర్చు పెట్టడం. అంటే 12 రిజిస్ట్రేషన్ ఉన్న ఆర్గనైజేషన్స్ 12 రిజిస్ట్రేషన్ ఉన్న ఆర్గనైజేషన్స్ కి డొనేట్ చేయొచ్చు. రిలీజ్ ఆర్గనైజేషన్ చేయడం లేదు మరి మీరు బాబాది నాన్ రిలీజెస్ నన్ను చేసి ఇండివిజువల్ పేమెంట్ పెడితే మీరు తప్పని చేస్తుంటే
ఇండివిజువల్ పేరు పెట్టాలన్న అవకాశం లేదు, యాక్ట్ ప్రకారం లేదు. అందుకని చెప్పంటే మనకు ఆపరేషన్ కావాలి కాబట్టి కొత్తగా హైదరాబాద్ సెంటర్ వెళ్ళి పోయి సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు మీ సొసైటీ నాకు నచ్చలేదు ట్రస్ట్ కింద పెట్టుకుంటాము, పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్ తీసుకుని బ్యాంక్ అకౌంట్ దాని పేరు తీసుకోవాలి. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళాలి. ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళిన దానికి వద్ద చేస్తుంది అన్లెస్ మీరు పెద్దగా ఉంది తప్ప. ఇంతవరకు కంపల్సరీ కావాల్సిందే, ఆ తర్వాత అకౌంట్స్ కూడా కంపల్సరీ కావాల్సిందే. అకౌంట్స్ కంపల్సరీ కావాల్సి వచ్చి పబ్లిక్ వెళ్ళినందుకు నో ప్రాబ్లం. 5 లక్షల రూపాయలు అయితే కనుక మనం ఆడి చేయించుకోవాలి. మీరు ఆ అకౌంట్స్ తీసుకుని ఆడి చేయించుకుని మీరు మీ మీ కంపెనీలో సబ్మిట్ చేసుకోవాల్సిందే. పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి అంటే అంటే
లాస్ట్ డౌట్ సార్, మనం ఫస్ట్ డొనేట్ చేసేటప్పుడు కాంపస్ నాన్ కాంపస్ అడుగుతున్నాను జనరల్ చెప్పించండి సార్. మారిపోతుంది, రెండు ఆప్షన్స్ వస్తాయి, యాప్ మారిపోతుంది లేదు అయిపోతే కనుక రెగ్యులర్ డొనేషన్ అండ్ కార్పస్ డొనేషన్ రెండు ఉన్నాయి. మీరు అన్నప్పుడు కార్పస్ ఇచ్చేస్తే బెటర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ లేదు. అది ఏంటంటే ఈ అనౌన్స్ చేసిన మేళవాళ్ళు బాగుపడుతున్నాయని అడుగు. 80 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యింది మేళవాళ్ళకి. 50,000 ఇచ్చిన వాళ్ళు 50,000 ఇచ్చారు. ఎందుకంటే చెప్పారంటే చాలా 50,000 ఇచ్చారు. ఒకటి ఒక ఫ్యామిలీలో వాళ్ళు నలుగురు కూడా వాళ్ళు ఈ కార్పొరేట్ వర్క్ ఎలక్ట్రిక్ వర్క్ చేసుకుంటారు. ఆ నలుగురు తనుగోలు ఫోన్ చేస్తే మా అనుభవం ఇచ్చారు ఒక 80 మొత్తాన్ని మేడం. ఈ విషయం మీతో పంచుకోవాలనుకున్నాను అయ్యా.